కేరళలో వర్షమైతే తగ్గింది కానీ ప్రజల కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఎండొచ్చాక ఇంటికి తిరిగి వచ్చిన వారికి కళ్ల ముందు దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. అసలు అవి తమ ఇళ్లేనా అన్నట్టుగా ఉంది పరిస్థితి. కుప్పకూలిన ఇళ్ళు, మొండి గోడలు, ఇంటి నిండా బురద, మట్టి, ఎందుకో పనికి రాకుండా పోయిన సామాగ్రి. పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వారికి కళ్ల ముందు కనిపిస్తోన్న దృశ్యం ఇది. ఇక రోడ్ల మీద పరిస్థితి మరీ అధ్వాన్నం. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త, చెదారం, మురికి. దీంతో త్రివిధ దళాల సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక యంత్రాంగం కలిసి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. కేరళలో ఇప్పుడు ఎక్కడ చూసినా దారుణమైన పరిస్థితి. ఒకప్పటి కేరళలా లేదిప్పుడు. వేలాది ఎకరాల్లో పచ్చని పంటలు పాడైపోయాయి, కొబ్బరి చెట్లు కుప్పకూలాయి. వరద నీరు తగ్గుతున్న కొద్దీ వందలాదిగా కుక్కలు, మేకలు, ఆవులు, గేదెలు, పందులు, పాములు తదితరాల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. అవి కూడా కుళ్ళిపోయి కంపు కొడుతున్నాయి. వాటితో అంటురోగాలు ప్రబలే ప్రమాదముందంటున్నారు వైద్య నిపుణులు. వర్షాలు, వరదలు తగ్గుతున్నాయి కానీ మారుమూల ప్రాంతాల్లో ఇంకా వేలాది మంది ఇళ్ల పైకప్పులపైనే చిక్కుకుపోయారు. బయటకు వచ్చే మార్గం కనిపించడం లేదు. మారుమూల గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలను గుర్తించడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇళ్ల పైకప్పులపై సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని సైన్యం హెలికాప్టర్లతో తీసుకొస్తోంది. అటు జల విలయంతో స్తంభించిన రాకపోకలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. నీట మునిగిన కోచి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. తొలి విమానం బెంగళూరు నుంచి వచ్చింది. చిన్న చిన్న విమానాలను ఇక్కడి నుంచి నడుపుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సహాయ సామాగ్రి వస్తోంది. తిరువనంతపురం, ఎర్నాకులం మధ్య రైలు సర్వీసును కూడా ప్రారంభించారు. కేరళ వరదల్లో 350 మందికి పైగా మరణించారని కథనాలు వచ్చాయి. అక్కడి ప్రభుత్వం మాత్రం అధికారికంగా 216 మంది చనిపోయారని చెబుతోంది. అయితే వరద తగ్గి కమ్యూనికేషన్ పెరుగుతుంటే పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారనే సమాచారం బయటకు వస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళలో సహాయ కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. వరద బాధిత ప్రాంతాలకు నిత్యావసర వస్తువులతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా మందులు సరఫరా చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యూ.
మనం ప్రస్తుతం చెంగనూరులోని ఏరియా ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ దాదాపు ఇప్పటికీ 15 రోజులుగా వస్తున్నా కూడా ఇక్కడ పూర్తిగా అనేక ప్రాంతాలు అనేక ఇళ్ళు వాటర్లోనే ఉండిపోయాయి. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నది ఏరియా ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్. ఈ కంట్రోల్ రూమ్లో మొత్తం స్థానికంగా ఉన్న ఏరియా ప్రజలు కూడా మెడిసిన్ పంపిణీ చేస్తున్నారు. ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మొత్తం మందులు అందుబాటులో చేస్తున్నారు. ఇక్కడ కేవలం 100 మంది డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన ప్రాంతాలకు ఇక్కడి నుంచే మందులు చేరవేస్తున్నారు. అయితే మనతో పాటు ఇక్కడ ఉండేందుకు ఏరియా హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది వైద్యులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్లీజ్ చెప్పండి, వాట్ ఈస్ యాక్టివిటీ, హౌ మెనీ ఏరియాలు కావాలి? ఆర్ ద డైరెక్షన్స్ ఫ్రమ్ ద ఆనరబుల్ సీఎం అండ్ అవర్ హెల్త్ మినిస్టర్, ద హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ద ఎన్హెచ్ఎం. వీఆర్ కండక్టింగ్ సో మెనీ క్యాంప్స్ అండ్ వీ హ్యావ్ అవర్ హెల్త్ మినిస్టర్ డైరెక్ట్లీ విజిటెడ్ హియర్ అండ్ గివెన్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు అస్ టు సెంట్రలైజ్ దిస్ ఏరియా and coordinate all the health activity and give the maximum service to the affected peoples. We have started a 24/7 controlling room at the headquarters hospital, Chennanur, and we are operating all the medical camps and we have collecting all the medicines and sorting it and giving every help with the food and other items also we are giving to the affected people. We reach there by numerous vehicles. Some area we are not able to reach by small vehicles. There are flooded areas. In that areas, we reach by horse vehicles. Our doctors, our paramedical staff, our medicine, we completely collected in the Taurus and we will reach there by Taurus and give service to the people affected that area. Moreover that, by airlift, we have served the service. By five or more doctors, paramedical staff, medicine, food we collect, and by airlift we are giving the service to the affected area. In that way, in any aspect, in any way, we are giving the maximum support, maximum basic support and medical service and all the supports as per the directions and the monitoring of our honorable CM and our honorable health minister. They are closely watching and monitoring all the things and giving guidance from time to time. We are encouraged by them and advise them to give maximum support to the maximum extent to everywhere where there is the people are affected by the flood. So most of the people here, what type of situation this is? Mainly, after flood, they are mainly basic, the communicable diseases, waterborne diseases, almost diarrhea and other chicken boxes and leptospirosis. All these diseases may emerge after this flood. We are anticipating this. In the same time, we are also planning to prevent the emerging of this type of communicable disease and other disease and waterborne disease in this area. And a special officer, as per direction of the health minister, the health department and the NHM, National Health Mission, we have posted a special officer for this Chennanur affected area, Dr. Shinu, Additional Health Service Director, and District Program Manager, Dr. Arun from Trivandrum, and Dr. Amjad Kutty, the Controlling and Monitoring Surveillance Officer from Trivandrum, Dr. Radhaji, myself, from the DPM of Alappi. We are staying here for the 24 hours and managing and supervising as per the directions from the Health Minister and the Honorable Chief Minister. We are serving all the service. Till now, how many people are supporting this? So much of people are suffered. Thousands of people are rescued to different camps and different sites. 2,000, 3,000, 4,000 members are gathered in the different camps at different sites of Alappi and almost especially at Chennanur. We are giving maximum support at any aspect. Not only the medical and what aspects also we are considering. Okay, thank you. వేలాది మందికి మెడికల్తో పాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ వేలాది మంది లోపల చికిత్స పొందుతున్నారు. అనేక మందికి ఇప్పటికే అంటువ్యాధుల బారిన పడి అనేక రకాల జబ్బులకు లోనయ్యారని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే మరికొద్ది రోజులు వాటర్లో ఇలానే పరిస్థితి ఉంటే మరికొంతమందికి వైరల్ ఫీవర్లు వ్యాపించకుండా పూర్తిగా మందులను ఇచ్చి వాళ్ళు పూర్తిగా అక్కడ పరిస్థితిని అర్థం చేసిన తర్వాతనే ఈ మెడికల్ క్యాంపుల నుంచి ఇక్కడ జబ్బు అనారోగ్యానికి గురైన వారిని స్థానిక ఇళ్ళకి పంపుతామని